ఎప్పుడైనా మన ప్రభు యేసుక్రీస్తు నామములో దేవభక్తి టీవీ ప్రేక్షకులైనటువంటి వారికి అలాగే సర్వోత్తమైన మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియులందరికీ నామమున నా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను మీరందరూ ప్రభు కృప చేత ఆరోగ్యంగాను ఆనందంగాను ఉన్నారని ప్రభు మాటలు నిత్యము వింటూ ఆనందిస్తున్నారని నమ్ముతున్నాను ప్రభునందు ప్రిలారా మనం ఎల్లప్పుడూ కూడా దేవుని మాటలు వింటూ ఆయన మాటలకు విధేయులమవుతూ ప్రభునందు ఆనందించేవారుగా ప్రభునందు సమాధానంతో జీవించేవారుగా మనం ఉండాలి మనకు ఆయన కృప ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండాలి అలా ఆయన కృప మనకు తోడుగా ఉన్నప్పుడు మనము దేవునిలో దేవుని కొరకు నమ్మకంగా జీవించటానికి ఆయన ఆత్మ ఎప్పుడూ సహాయం చేస్తారు కనుక ఈ దినమున మనము దేవునికి తగినట్లు నడుచుట అనే పాఠాన్ని అంశాన్ని మనం నేర్చుకుందాం అపోజిడ్ పౌలు గారు నేను క్రీస్తుని పోలి నడుచుకుని చిన్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అని తాను క్రీస్తును పోలి నడిచిన నమ్మకమైనటువంటి క్రీస్తు జతపనివాడిగా క్రీస్తుకు సహోదరుడుగా క్రీస్తు యొక్క స్నేహితుడుగా క్రీస్తు యొక్క శిష్యుడుగా ప్రభుని యేసుక్రీస్తు చేత ఎన్నుకోబడి పంపబడినటువంటి అపోస్తులుడుగా నమ్మకమైన క్రీస్తు దాసుడుగా క్రీస్తు సైనికుడుగా కనిపిస్తూ ఉన్నాడు కనుక పౌలు రాసిన పత్రికలలోని సారాంశాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు పౌలు పత్రికలలోని సంఘానికి ఇవ్వబడినటువంటి పరిశుద్ధాత్మని సందేశాన్ని మనం గ్రహించినప్పుడు మనం దేవునికి తగినట్లు నడవడానికి మనకు అవకాశం కలుగుతుందని మనం బైబిల్ లేఖనాలను పరిశీలించినట్లయితే మనకు అర్థమవుతుంది కనుక దయచేసి మరి దినదినము ఈ యొక్క కార్యక్రమాలను వింటూ వీక్షిస్తున్నటువంటి ప్రియులందరికీ ఒక మనవి ఏంటంటే తప్పక ఒకటి రెండు సార్లు ఖచ్చితంగా ఈ యొక్క సందేశాలను వినండి ఏ ఉద్దేశంతో ఈ యొక్క లేఖనాలు లేకపోతే సందేశాలు మీ దగ్గరకు తీసుకొస్తున్నామో ఈ క్రీస్తు మార్గము సర్వోత్తమైన మార్గం ఏంటో ఎందుకయ్యిందో అన్న విషయాల్ని మీరు వింటూ అనేకులకు తెలియపరచాలని పరిచయం చేయాలని క్రొత్త వారికి కూడా ఈ కార్యక్రమాలు చూడమని ఈ నెట్వర్క్లో తొంభై ఎనిమిది దేవోక్తి ఛానల్లో మీరు నిత్యము కూడా ఉదయం ఏడు గంటలకి మధ్యాహ్నం పన్నెన్నర గంటలకి రాత్రి తొమ్మిదిన్నర గంటలకు కూడా ఏదో ఒక సమయాన్ని వీక్షించమని చూసి దేవుని గురించి తెలుసుకోమని వారికి పరిచయం చేయడం ద్వారా మీరు వారికి సువార్తను లేదా క్రీస్తును పరిచయం చేసిన వారు అవుతారు వాళ్ళ ఆత్మరక్షణలో మీరు కూడా సహకారులు అవుతారు దీని మూలంగా ప్రభు వల్ల మీకు వచ్చే ప్రతిఫలం తప్పక మీకు లభిస్తుందని దేవుడు మిమ్మల్ని కూడా సువార్త ఆశీర్వాదంతో నింపి అనేకులకు ఆశీర్వాదకరంగా మలచగలడని నమ్ముతూ ఒక దేవుని నమ్మకమైన సేవకుడుగా అందరికీ సంగతులు జ్ఞాపం చేస్తున్నాను ఆపోజిడ్ అయినటువంటి పౌలు గారు తెసలోనికై సంఘానికి రాసిన ఉత్తరంలో ఆత్మ ప్రేరణతో తాను తన సహోదరులకు తెలియజేస్తున్నటువంటి మాదిరికరమైనటువంటి మాటలు ఏమిటంటే మీరు దేవునికి తగినట్లుగా నడుచుకున్న వాళ్ళని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుతున్నాము అన్నాడు అపోస్తులైన పావులు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది నుండి పన్నెండు వచనాలు మీరు చదివినట్లయితే అద్భుతంగా తయారు చేస్తున్నాడు అవును సహోదరులారా సంఘాన్ని సహోదరులారా అని సంబోధిస్తున్నటువంటి పావులు ఎంత మాదిరికరమైన పరిచర్యను చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయచు మీకు దేవుని సువార్త ప్రకటించి తిమి దేవుని సువార్త క్రీస్తు సువార్త సత్య వీళ్ళ సత్యసువార్త సువార్త ఇలాగున బైబిల్లో రక్షణ సువార్త అనేటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి కనుక ఆయన ప్రయాసపడ్డాడు కష్టపడ్డాడు ఆ సంగతి ఉన్న ఉన్నవారికి జ్ఞాపకం ఉన్నది కదా అంటూ పౌలు గారు మేము మీలో మేము అన్నాడు అంటే ఈయన కానీ తిమోతి కానీ తీతు కానీ ఎఫర్ఫీతు కానీ సిల్వాను కానీ ఎవరు కూడా సంఘానికి భారంగా లేరు పౌలు గారు పౌలుతో కూడా అన్నటువంటి సహదాసులు జత పని వారు ఎవరు కూడా సంఘానికి భారంగా లేరు అనే విషయాన్ని మేము మీలో ఎవనికిని ఎవనికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయిచు మీకు దేవుని సువార్త ప్రకటించి తిమే వాళ్ళ జీవనాధారం వాళ్లే చూసుకుంటూ రాత్రింబగళ్ళు చేసుకుంటూ సువార్తను ప్రకటిస్తున్నారు పది అవచనం మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించుతమో దానికి మీరు సాక్షులు దేవుడునో సాక్షి అంత మాదిరికరమైన పరిచర్యను చేసిన వాడుగా పౌలు గారు కనిపిస్తున్నాడు మనందరము కూడా పౌలు వారి యొక్క పరిచర్య విధానాన్ని గమనిస్తూ మనము కూడా ప్రభు పనిలో మరి విశ్వాసులుగా కొనసాగేటువంటి వారి విశ్వాసంలో కొనసాగవలసిన అవసరం ఉంది కనుక ఇక్కడ అంటున్నాడు మేము విశ్వాసులైన మీ ఎదుట విశ్వాసులు ఎదుట దేవుని సేవకుని యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది ఎంత భక్తిగానో నీతిగానో అనింద్యముగానో అంటే నిందలు కూడా మోపబడ్డాని మోపబడని రీతిలో నింద వేయడానికి కూడా అవకాశం లేని రీతిలో ఆయన ప్రవర్తన ఉంది అని తెలియజేస్తున్నాడు ప్రవర్తించటమో దానికి మీరే సాక్షులు ఒక సేవకునికి నిజమైన సరైన సాక్షులు ఎవరనంటే సంఘములో ఉన్న విశ్వాసులే కానీ ఈరోజు సేవకుల గురించి సంఘాలు ఇస్తున్నటువంటి సాక్ష్యాలు సరిగ్గా లేవు అయినా వాళ్ళు క్రీస్తునందరి విశ్వాసంతో ఆ మందిరానికి కానీ ఆ సంఘానికి కానీ వెళ్ళడం జరుగుతుంది సేవకుని గురించిన సరైన సాక్ష్యము సంఘం ఇవ్వలేని దుస్థితిలో కొందరు ఉండటం విచారకరం కనుక మనం ఏ విధంగా ఉన్నామా అన్నది మరొకసారి మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు హెచ్చరిస్తున్నాడు హెచ్చరిస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు సాక్ష్యం ఇస్తున్నాడు కనుక ఈ హెచ్చరికను ఒకసారి వినేవారందరూ కూడా గమనించాలని మనం చేస్తున్నాను ఖచ్చితంగా దేవుని సేవకుడు భక్తిగా నీతిగా నిందలేని వారుగా నింద మోపబడడానికి నింద మోపడానికి వీలు లేనటువంటి విధంగా నిరాక్షేపమైనటువంటి భక్తిని నీతిని విశ్వాసాన్ని అనుసరించే వారికి ఉండాలి దానికి సంగమే మొదటి సాక్షి తర్వాత దేవుడును సాక్షి అంటూ ఏమన్నాడు తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న రాజ్యానికి మహిమకు పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న వాళ్ళని మేము మీలో ప్రతి వాణిని హెచ్చరించుచు మొదటి హెచ్చరించడం తర్వాత ధైర్యపరచడం ఇచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను సంఘంతో సావుకుని యొక్క నడక ప్రవర్తన ఏ విధంగా ఉందంటే తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా ఇంకొక మాట పైన వాడతాడు అది ఇంకా బాగుంటుంది చూడండి తల్లి మీరు మాకు బహుప్రియులై ఉంటరి ఏడో వచ్చినావు రెండు అధ్యాయం ఏడవచ్చును అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి పిల్లరా ఇక్కడ రాశాడు పౌలును సిల్వానును తిమ్మతియును ముగ్గురు కనబడుతున్నారు ఈ పత్రికలో ఈ ముగ్గురు కూడా ఎలా ఉన్నారంటే పాలిచ్చేటువంటి తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యన సాధువులమై ఉంటిమి అని చెప్తున్నాడు అలాగే పన్నెండవ వచనంలో తండ్రి తన బిడ్డల ఎడలు నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడలను మేము నడుచుకుంటుమి అంటున్నాడు పిల్లలను తల్లిలా గారవిస్తున్నాడు తండ్రిలా నడుచుకుంటున్నాడు ఈ మాదిరి చాలా అవసరమైంది కానీ మనము వేరుగా చూసినట్లయితే సంఘము విశ్వాసులు లేకపోతే సేవకుడు విశ్వాసులు సేవకుడు విశ్వాసులు అనేటువంటి వారి మధ్య ఉండవలసినటువంటి సంబంధ బాంధవ్యాలు అనుబంధం ఆప్యాయత లేకపోతే ఆత్మీయత అనేవి నశించిపోతాయి అనగారిపోతాయి కనుక ఖచ్చితంగా మనం అందరం కూడా మనలను పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మనం నడవాలి నడవడానికి కావలసినటువంటి విశ్వాసతను ప్రేమను సమాధానాన్ని కనికరాన్ని కూడా దేవుడు మనకిస్తూ ఉన్నాడు ఆయనలో జీవించటానికి విస్తారమైనటువంటి కృపను కృప వెంబడి కృపను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు మనము సేవ చేసేటప్పుడు ఆయన కృప పొంది సేవ చేయాలి మనం మాట్లాడేటప్పుడు ఆయన కృపలో మాట్లాడాలి కృపాసహితంగా ఉండాలి అని నేర్చుకుంటున్నా ప్రియారా వింటున్న ప్రతి సంగతిని కూడా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అనే గ్రహింపుతో మనం వినవలసినటువంటి అవసరం ఉంది వినే ప్రతి మాట కూడా బైబిల్కి సరిజోడిగా అంటే సరిపడుతుందా సత్యవాక్యము సరిగా విభజించబడుతుందా లేదా అన్నది మనం గ్రహించవలసిన ఉన్నా కనుక ఇందులో మొట్టమొదట ఆయన దేవునికి తగినట్లుగా నడుచుకునే క్రమంలో మొట్టమొదటిగా ఆయన ఎవరికి భారంగా ఉండకూడదని అనే విషయం చెప్తున్నాడు అంటే ఆయన సంఘములో కానీ ఎవరికి కానీ సంఘము బయట కానీ ఎవరికి భారంగా లేడు అనే విషయాన్ని ఎన్నిసార్లు తన అనుభవాన్ని తన మాదిరిని తెలియజేశాడు అన్నది మనం మొదటగా చూద్దాం పిల్లరా కనుక రెండో అధ్యాయము ఈ తొమ్మిదో వచనములో మీలో ఎవరికైనానూ భారంగా ఉండకూడదు సంఘంలో నేను ఆ విధంగా రాత్రిం పగళ్ళు కష్టం చేస్తూ జీవించాను జీవనం చేశాను అని తెలియచేస్తూ ఉన్నాడు ఇంకా రెండో పత్రికలో కూడా మరొకసారి చెబుతున్నాడు ఎందుకిన్న సార్లు అంటే ఎక్కువ మంది ఇదిగో ఇక్కడ ఇలా ఉన్నారు ఉచితంగా ఆహారం పుచ్చుకోవటం అక్రమంగా నడుచుకోవటం ఈ పరిస్థితులు మొదటి శతాబ్దం నుండి సంఘ ప్రారంభ కాలము నుండి కూడా ప్రభ నేసుక్రిస్తు వారు పర్ణముకు చేర్చబడినటువంటి అప్పటి నుండి కూడా కాలంలోనే సంఘములో ప్రవేశించాయి ప్రభువారు సూచించినట్లుగా కనుక ఇక్కడ మూడో అధ్యాయము రెండవ పత్రిక పౌలు తెసలోని కలికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం ఆరోవచనంలో సహోదరులారా మావలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్న ఒక సేవకుడు ఆజ్ఞాపించే స్థాని ఉందా అనంటే ఖచ్చితంగా ఇక్కడ ఉందని అర్థమవుతుంది దేవుడు కాదండి ఆజ్ఞలు చేయాలి మరి సంఘములో ఆజ్ఞాపించే సంఘములో సేవకుడు ఆజ్ఞాపించే స్థితి ఎప్పుడు ఉంది అంటే మరి అక్రమంగా నడుచుకుంటున్నప్పుడు అలాగే క్రైస్తవ్యములో లేకపోతే సంఘములో ఆజ్ఞాపించే స్థితి అక్రమంగా నడుచుకుంటున్నప్పుడు ఒకటైతే సంఘంలో ఉన్న శాపం ఎప్పుడు వస్తుంది అనంటే మనం చూసాం భిన్నమైన సువార్త ప్రకటించేటువంటి వాడు క్రీస్తు సువార్తను చెరిపేటువంటి వాడు శాపం అనేది ఒకే సందర్భంలో ఉంది ఆజ్ఞాపించటం అనేది కూడా చూస్తే బోధకు భిన్నమైనటువంటి బోధ అక్రమంగా నడుచుకునే సహోదరునిద్ద నుండి తొలగిపోవాలని ఏసుక్రీస్తు పేరట ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు వారి పేరట ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అంటే ఎవరు ఆజ్ఞాపించినట్లు ప్రభుని యేసుక్రీస్తు వారే ఆజ్ఞాపించారన్నమాట ఈ ఆజ్ఞ ప్రభుని యేసుక్రీస్తు వారిదే పౌలు గారిది కాదు కనుక ఈ మన ఈ మాటను గమనించాలని మనం చేస్తున్నాను ఇలాగూ మమ్మును పోలి నడుచుకున్న వలనో మీకు తెలియను విషయం అది మమ్మను పోలి నడుచుకోవాలనో మీకు తెలియను అంటే పౌలు గారు క్రీస్తును పోలి నడుచుకున్నాడు కనుక ఇలా మేము ఇలాగే నడుచుకున్నాం కనుక మమ్మల్ని ఎలాగు ఎలాగూ మమ్మను పోలి నడుచుకున్న వాళ్ళనో మీకే తెలియనో మేము మీ మధ్యనో చెప్తున్నాడు ఎలా ఎలా నడుచుకున్నాం మేము ఈ మధ్యన అక్రమంగా నడుచుకోలేదు ఎవరి ఎద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు మేము మీలో ఎవరికి భారంగా ఉండకూడదని ప్రయాసంతోనూ కష్టంతోనూ రాత్రింబగళ్ళు పనిచేయచు జీవనము చేసి తిమీ మొదటి పత్రికలో తెలియజేశాడు రెండో పత్రికలో మళ్ళా వివరంగా తెలియజేస్తున్నాడు ప్రయాసముతో కష్టముతో రాత్రింబగళ్ళు ఎందుకంటే మీలో ఎవరికి భారంగా ఉండకూడదు అని ఒక సేవకుడు ఎప్పుడు కూడా సంఘానికి భారంగా ఉండకూడదు భారం అవ్వకూడదు భారం అవ్వకూడదు భారం అవ్వకూడదని వాక్యం చెప్తున్నప్పుడు భారంగా ఉంటే వాళ్ళే చూసుకోవాలి సరి చేసుకోవాల్సిన అవసరత మళ్ళీ చెప్పాల్సిన అవసరత లేదని నేను భావిస్తూ ఉన్నాను వినేవారంతా కూడా గమనించండి గ్రహించండి కనుక ఎవరైనా నువ్వు ఉన్నావా నువ్వు భారంగా ఉన్నావా సంఘానికి అని ఇటువంటి బోధలు చేస్తున్నప్పుడు కొంతమందికి ఇష్టంగా ఉంటుంది అలా చేయడం అలా మాట్లాడడం అది ప్రభుకి ఇష్టం కాదు కనుక ఈ ప్రభు యొక్క మాటలు ఈ పరిశుద్ధాత్మని హెచ్చరికలు సంఘానికి ఇస్తున్నటువంటి హెచ్చరికలు మనము విధేయతతో అంగీకరించాలి ఎవరికి వాళ్ళే లోబడాలి కనుక ఉచితంగా ఆహారం పుచ్చుకోలేదు మేము మీలో ఎవరికి భారంగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయుచు జీవనం చేసి తిమి తొమ్మిది మీరు మమ్మును పోలి నడుచుకున్న వల్లని మీరు మమ్మును పోలి నడుచుకోవాలి ఎలాగూ మమ్మును పోలి నడుచుకున్న వాళ్ళను మీకే తెలియను మేము మీకు మాదిరిగా ఉన్నాం అదే చెప్తున్నాడు మేము మీరు మమ్ముని పోలి నడుచుకున్న వాళ్ళని మమ్మును మేము మాదిరిగా కనపరచుటే ఇలాగ చేసి తిమి కానీ మాకు అధికారము లేదని చెయ్యలేదు అన్నాడు మాకు అధికారం ఉంది అయినా సరే మేము మాదిరిగా ఉండాలి మాదిరిగా కనపరచడానికి చేసాం ప్రభనేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచి భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన సంపూర్ణమైనటువంటి ఒక మానవుడుగా ఎందుకు నడుచుకున్నాడు ఎందుకు తండ్రిని హెచ్చించాడు తను తను తగ్గించుకున్నాడనంటే ఎందుకు దైవాన్ని హెచ్చించాడనంటే మానవులందరికీ మాదిరి దైవత్వాన్ని తెలుసుకోవడంలో దైవత్వాన్ని హెచ్చించడములో దైవత్వాన్ని సుధించడంలో దైవాన్ని ఆరాధించడంలో దైవాన్ని కొలవటంలో దైవాన్ని సేవించడంలో మనుషులకు మంచి మాదిరి ప్రభు అయిన వారు కనుక ఆయన సంపూర్ణమైన మానవుడుగా దైవత్వాన్ని శరీరములో సాధన చేశాడు పాపము లేనివాడుగా పాపం ఎరుగనవాడుగా పాపము చేయనివాడుగా ఆయన ఉండగలిగాడు ఉన్నాడు ఆయన ఉన్నాడు మనం కూడా యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించి ఆయనను వెంబడించి ఆయన మాదిరిలో మనము ఆయననుకు విధేయలేనప్పుడు ఆయన మాటలకు విధేయలేనప్పుడు మనము కూడా ఇది పౌలు మాదిరి మనం కూడా ఆయన వెంబడించడానికి ఆయన అనుసరించడానికి ఆయన పోలి జీవించటానికి మనకు వీలు కలుగుతుంది వీలు కలిగి వీలు కలిగించాడు దేవుడే తన కృపచేత మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు కనుక పదవచనంలో ఒక మాట చెప్పాడు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయన ఎడలా వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞ పెంచితి కదా భోజనము చేయాలని అంటే పని చేయాలి ఈరోజు చాలామంది యవనస్తులు పని చేయకుండా భోంచేసి ఫోన్లతోటి ఆడుకుంటూ కోడలిలో సెంటర్స్లో ఆ ఊరి గౌనుల వద్ద ఊరి సెంటర్స్లో లేకపోతే ఎక్కడో మూలన ఇంకా విచిత్రంగా చూస్తూ ఉన్నాం కొన్నిసార్లు ఒంటరిగా ఎక్కడెక్కడో ఉండకూడని ప్రదేశాల్లో చీకట్లో చాటుల్లో తోటల్లో గట్టుల్లో గుట్టల్లో కనిపిస్తూ ఉన్నారు ఫోన్లు పట్టుకొని ఎవరితోటూ మాట్లాడుతూ ఉన్నారు ఇంట్లో వాళ్ళతో సహవాసం లేదు సేవకునితో సహవాసం లేదు కుటుంబంతో సహవాసం లేదు కానీ ఫోన్లో ఎవరితోటూ దూరంగా ఉన్నవారితో సహవాసం చేస్తూ జీవితాలని మనసాక్షిని పాడు చేసుకుంటూ ఉన్నారు పిల్లరా అయితే మనం ఖచ్చితంగా ఎలా మరి ప్రయోజకులమవుతాం ఎలా కుటుంబానికి భారంగా ఉండకుండా ఉంటాం ఎలాగూ దేవుని సేవకుడికి భారంగా ఉండకుండా ఉంటాం ఎలాగూ మనకు మనమే భారం కాకుండా ఉంటామనే విషయాలు చెబుతున్నాడు చూడండి పని చేయనొల్లని ఎడల వాడి భోజనం చేయకూడదని ఆజ్ఞాపించిదాము కదా మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకునిచున్నారని వినుచున్నామో చున్నాం వాళ్ళకి నేనేమి శిక్ష విధించట్లేదు కానీ అట్టి వారు నెమ్మదిగా పని చేయచ్చు చిన్న చిన్న పనులతో ప్రారంభించండి పని చేయండి పని చేయచు సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజింపవల్లని మన ప్రభు యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాము కొంతమంది పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులకు భారమయ్యారు పెద్దలకు భారమయ్యారు కొందరు విశ్వాసులు సహితము సేవకునికి సంఘానికి భారంగా మారిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి కొందరు సేవకులు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు భారంగా మారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కొందరు తల్లిదండ్రులు పిల్లలకు భారంగా మారితే కొందరు పిల్లలు తల్లిదండ్రులకు భారంగా మారితే కొందరికి భార్యే భారమైంది కొందరికి భర్తే భారమయ్యాడు కొందరికి పిల్లలే భారంగా అయ్యారు అనే విషయాలు చూస్తున్నప్పుడు పిల్లరా ఎందుకంటే దేవుని ప్రేమ దేవుని జ్ఞానము నిజమైన వెలుగు సత్యమైన వెలుగును సత్యప్రవర్తనను తెలియనిటువంటి వారుగా ఉన్నందుకే కదా ఈ పరిస్థితి కనుక దేవునికి తగినట్లు నడుచుట అనే సందర్భాలను గ్రహించక ప్రభుని నమ్ముకున్నా విశ్వాసగా కొనసాగుతూ ఉన్నా భక్తి చేస్తూ ఉన్నా ప్రార్థనలు చేస్తూ ఉన్నా కొంతమంది సువార్త ప్రకటిస్తూ ఉన్నా కొందరు పరిచర్యలో ఉన్నా దేవుని తగినట్లు నడుచుట అనే విషయంలో ఫెయిల్ అవుతూ ఉన్నారు తప్పిపోతూ ఉన్నారు నుండి తొలగిపోతూ ఉన్నారు అనే విషయాలు గతంలో మీకు జ్ఞాపం చేశాను ఇప్పుడు మరలా చూడండి చూస్తున్నాను ఇక్కడ నెమ్మదిగా పనిచేసి సొంతముగా సంపాదించుకునే ఆహారం భుజింపవల్లని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుతున్నాము ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరిస్తున్నాడు ఇదంతా అక్రమముగా నడుచుకునే వారిలో హెచ్చరిక ఆజ్ఞాపిస్తున్నాడు అనే విషయాన్ని గమనించాలి ఇంకా సహోదరులారా మీరైతే మేలు చేటులో విసుకోవద్దు అని చెప్తున్నాడు కనుక భారంగా ఉండడం కాదు ఇతరులకు మేలు చేసే స్థితిలో ఉండాలని ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కనుక పద్నాలుగు వచనంలో అంటున్నాడు ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటకు ఎవడైనానూ లోబడిన ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకండి అన్నాడు కనుక వాక్యానికి విరుద్ధంగా ఎవరైనా నడుచుకుంటున్నప్పుడు వారిని కనిపెట్టాలి వారిని కనిపెట్టాలి అక్రమంగా నడుచుకుంటున్న వారిని కనిపెట్టాలి కనిపెట్టి ఏం చేయాలి అతడు సిగ్గుబడి నిమిత్తం అతను సాంగత్యం చేయకండి అలా అని చెప్పేసి వెలువేమంటలేదు పదిహేను వచ్చినలు చెప్తున్నాడు అయినను అతన్ని శత్రువుగా భావింపగా సహోదరునిగా భావించి బుద్ధి చెప్పండి జ్ఞానంతో వివేకంతో సహోదరునికి బుద్ధి చెప్పాలి సాత్వికంతో మంచి దారికి తీసుకురావాలి అది సహోదరుడైనా సేవకుడైనా ఎవరైనా సరే సహోదరి కావచ్చు సహోదరి సహోదరుని కావచ్చు సహోదరుడు సహోదరిని కావచ్చు సేవకుడు సంఘంలో ఉన్న మరి ఎవరినైనా కావచ్చు ఇది క్రమము ఈ విధంగా మనము ప్రభుకు తగినట్లుగా దేవునికి తగినట్లుగా నడుచుకోవాలని జ్ఞాపకం చేయబడుతున్నా కనుక వచనములో ఒక మంచి మాట చెప్పాడు సమాధానకర్త యగు ప్రభువు మన ప్రభువు సమాధానకర్త అంతేగాని అల్లరికి కాడు మన మధ్యన విరోధం తెచ్చేవాడు కాదు మన మధ్యన కలహాలు పెట్టేటువంటి వాడు కాదు ఆయన సమాధానకర్తయ్య ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించుగాక అని చెప్తున్నాడు కనుక మనం ఎవరికి భారంగా ఉండకూడదు అని అంటే ఖచ్చితంగా మన మధ్యన సమాధానం ఉండాలి ప్రభు మీకందరికీ తోడై ఉండునుగాక అని ఆశీర్వచనం శుభవచనం పొలుగుతూ ఉన్నాడు కనుక ప్రభునంది పిల్లరా పౌలు హెచ్చరిక పౌలు క్రీస్తు పేరట ఆజ్ఞాపిస్తున్నది ఏంటనంటే అక్రమంగా నడుచుకోవటం పని చేయకుండా పరులు జోలికి పోవారుగా ఉండటం కష్టపడకుండా మరి ఆహారం తింటూ ఉండడం దేవునికి తగినట్లుగా నడవ నడవకుండా ఇతరులకి కుటుంబానికి మరి సమాజానికి కూడా భార భారంగా మారిపోవటం ఇది దేవునికి ఇష్టమైనది కాదు అనే విషయాలు మనం ఇప్పటి వరకు పరిశీలిస్తూ ఉన్నాం అందుకే పౌలు గారు కూడా రెండు పత్రికలలోనూ ఈ మాటలు రాశాడు అంటే కలికి రెండు పత్రికలు రాస్తే రెండు పత్రికల్లోనూ తెస్తలోనికలు ఉన్నటువంటి ప్రియులు అక్రమంగా ఉన్న పరిస్థితిని తెలియచేశాడు ఈ విధంగా పౌలు ఎవరికి భారంగా ఉండకూడదు అనే విషయాన్ని తెలియచేశాడు ఇక కొరిందీపా సంఘానికి కూడా వ్రాస్తూ పత్రిక రాస్తూ తెలియజేసిన మాటను మనం చూద్దాం పౌలు కొరిందీలకు రాసిన రెండవ పత్రిక పదకొండో అధ్యాయము తొమ్మిదవ వచ్చనము చూసినట్లయితే మరియు నేను మీ వద్ద ఉన్నప్పుడు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదను భారము మోపలేదు అక్కర ఉన్నప్పటికీ కూడా భారం మోపలేదు ఈరోజు లేని అక్కర్లు కూడా కల్పించుకొని భారం మోపే పరిస్థితులు కనబడుతున్నాయి మీరు జాగ్రత్తగా పరిశీలించుకుని పరిశీలించేటువంటి పని చేయండి పరిశీలించండి ద్వేషించకండి గొడవలు తీసుకురాకండి తెలుసుకోండి ఒకవేళ అక్కడ అక్రమం జరుగుతుంటే అక్కడ నుండి తొలగిపోవాలన్నదే ప్రభు యొక్క ఆజ్ఞ సంఘంలో గలిబిలి సృష్టించకూడదు ఖచ్చితంగా ప్రతి విషయాన్ని సమాధానంతోనే మనం పరిష్కరించుకోవాలి అనే విషయాన్ని గమనించాలని మనం చేస్తున్నాను కనుక పౌలు గారికి అక్కడ ఉంది అప్పుడు తెశలోనికా సంఘము మీద ఆధారపడలేదు ఆయనకు అక్కరు ఉన్నప్పటికీ ఎవరి మీద భారము మోపలేదు అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం ఆయన ఎవరికి భారంగా లేడు ఆయన ఎవరి మీద కూడా భారము మోపలేదు అయితే అక్కడ అంటున్నాడు మాసి ధోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చారు ఇంకేమన్నాడు ప్రతి విషయంలోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త తిని ఖచ్చితంగా మనం ఎప్పుడైనా సరే అనివార్యమైన పరిస్థితులు వస్తాయి తప్ప మనం ఎప్పుడు ఎన్నడూ ఎవరికి భారంగా ఉండకుండా జాగ్రత్త పడాలి ఇది చాలా అవసరం పిల్లరా ప్రస్తుత సమాజంలో ఈ భారాల వల్ల నష్టం జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఆధ్యాత్మిక అంటే ఆధ్యాత్మికమైన స్థితి కాకుండా ఆత్మీయమైనటువంటి నడవడక కాకుండా శారీరకమైనటువంటి గ్రూపులు తయారవుతున్నాయి శారీరకమైనటువంటి విమర్శనలు జరుగుతూ ఉన్నాయి ఒకరికొకరు కపటంతో ఆ యుక్తిగా సంఘంలో నడుచుకుంటూ రాజకీయ పరమైనటువంటి విభేదాలు తల ఎత్తుతున్నటువంటి పరిస్థితులు నేడు సంఘంలో మనం చూస్తూ ఉన్నాం ఇది దేవునికి బాధ కలిగించే శిష్యమని ఇది దేవునికి తగినట్లుగా నడిచే పరిస్థితి కాదని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా